అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్ ఇవాళ ఆ మహనీయుణ్ణి పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ కు ఎన్నికల ప్రచారానికి టైం ఉంది కానీ జగ్జీవన్ రామ్ అంబేద్కర్లకు నివాళులర్పించడానికి టైం లేదన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ జంగం బస్తీలో కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహానికి నివాళులర్పించారు వివేక్. ఉద్యమంలో కొట్లాడిన గొంతుల్ని కేసీఆర్ కోసేశారన్నారు. వాళ్లే లేకుంటే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. దళితుణ్ణి సీఎం చేస్తారని చెప్పి కేసీఆర్ మాట తప్పారన్నారు వివేక్. అంబేద్కర్ గారు ప్రపంచంలోనే మహనీయుడు, అందరు కూడా వారి ఆశయాలను కొనసాగిస్తూ దళితులకు ఏదైతే హక్కులు కల్పించారో ఆ హక్కులన్నీ కూడా సరిగా వాడుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినాడు, అంబేద్కర్ లేకుంటే తెలంగాణ వచ్చేది లేదని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంబేద్కర్ లేకుంటే కొత్త రాష్ట్రం రాదు, కానీ నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యేది కాదు. ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు వారి వల్లనే తెలంగాణ వచ్చింది, ఇద్దరు ఎంపీస్తోనే తెలంగాణ వస్తుందా? అప్పుడు అందరు ఎంపీలు అందరు పార్టీకి సంబంధించిన వాళ్ళతో కలిసి వాళ్ళని ఒప్పించి ఇది పార్లమెంటు బిల్ పాస్ చేయండి, తెలంగాణకు అన్యాయం అవుతుందన్నప్పుడు తెలంగాణ రావడం జరిగింది. అసలు అప్పుడు తెలంగాణ ఇచ్చే ముందు దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ముఖ్యమంత్రి, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఆయన అన్నాడు. ఇప్పుడు ఉద్యమకారులు ఎక్కడున్నారయ్యా? అందరు ఉద్యమకారులు గొంతులు కోసినాడు. ఎంపీలు ఎవరైతే తెలంగాణ తెచ్చినారో వాళ్ళందరూ గొంతులు కోశాడు. కోదండరామ్ గారు గొంతు కోసినాడు, నరేందర్ గారు, విజయశాంతి గారు, వీళ్ళందరూ ఎవరైతే ముందుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ గొంతు కోసినారు. ముఖ్యమంత్రి సోయి లేకుండా ఎలక్షన్ మీటింగ్ పెట్టుకుంటున్నాడు, కానీ బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్ చేసుకోలేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.